నమస్కారం ఆకాశవాణి శ్రోతలందరికీ జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల ఇరవై ఏడు జూలై ఇరవై మూడున దేశంలో మొట్టమొదటిసారిగా రేడియో ప్రసారాలు జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని మనం జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం తొంభై నాలుగు సంవత్సరాల క్రితం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ బాంబే కేంద్రం ద్వారా ఆ రోజున దేశంలో తొలిసారిగా రేడియో ప్రసారం నిర్వహించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆకాశవాణి జాతీయ ప్రజా సేవా ప్రసార సంస్థగా అవతరించింది అనేక దశాబ్దాల నుండి ఆకాశవాణి అనేక భాషల్లో విజ్ఞాన వినోద సమాచార కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రసారం చేస్తూ అత్యంత విశ్వసనీయమైన ప్రసార సంస్థగా దేశ ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది ఈ రోజున ఆకాశవాణికి దేశవ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై తొమ్మిది దేశంలో తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం జనాభాకు ఆకాశవాణి ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి ప్రజలకు సమాచారం అందించడంలో వారిని విజ్ఞానవంతులను చేయడంలో ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించడంలో ఆకాశవాణి ఎప్పుడూ ముందంజలోనే ఉంది ఇతర మీడియా చేరలేని భౌగోళిక ప్రాంతాల్లో కూడా ఆకాశవాణి తన ప్రసార సేవలు ప్రజలకు సులభంగా ఉచితంగా అందజేస్తుంది అయితే మీడియా నానాటికి విస్తరిస్తోంది దీనికి తోడు విజ్ఞాన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి అన్ని రంగాలతో పాటు మీడియాను కూడా బాగా ప్రభావితం చేస్తోంది అలాగే ఆకాశవాణి వార్తలు కార్యక్రమాల రూపకల్పనూ ప్రసారాల విషయంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి మరెన్నో అధునాతనమైన హంగులు సమకూర్చుకొని ఆకాశవాణి భవిష్యత్తులో మరిన్ని నూతన ఆవిష్కరణలకు వేదిక కానుంది అనునిత్యం మీడియాను కొత్త పుంతలు తొక్కిస్తున్న టెక్నాలజీ ఆవిష్కరణలు ఆకాశవాణిని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి ఆకాశవాణి కార్యక్రమాలు వినడానికి రేడియో సెట్టు డిటిహెచ్ ఉండి తీరవలసిన పరిస్థితి ఈనాడు ఎంతమాత్రం లేదు కారులో ప్రయాణిస్తూ పని పనిచేసుకుంటూ కూడా ఎఫ్ఎం డిజిటల్ మీడియా ద్వారా ఆకాశవాణి ప్రసారాలను ఆన్లైన్లో మొబైల్ ఫోన్లో ఆలకించే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది అదేవిధంగా రేడియో కార్యక్రమాలు యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉన్నాయి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజా ప్రయోజనం లక్ష్యంగా ఆకాశవాణి నిరంతరం అభివృద్ధి చెందుతోంది సాంకేతికంగా కంటెంట్ పరంగా తన సామర్థ్యాన్ని ఆకాశవాణి మెరుగుపరుచుకుంటోంది రానున్న రోజుల్లో ఆకాశవాణి మరింత ఉత్సాహంతో అంకిత భావంతో కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేస్తుందని జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా తెలియచేస్తూ ఆకాశవాణికి అభిమాన శ్రోతలైన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను